న్యాయ వేదికకు నమస్కారం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారటంతో పాటు పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్గా ఉన్నాయని, కానీ ఎవ్వరూ కూడా పనిష్మెంట్స్ ఎంత పడుతున్నాయనేది తెలియకపోవడం వల్ల ఏం చేస్తారులే, కోర్టుకు వెళ్తే ఫైనో కౌన్సిలింగో ఇంతే అనుకుంటున్నారు. ఒక్కసారి ఇట్లాంటి కేసుల్లో కోర్టుకు వెళ్తే తెలుస్తుందండి ఆ పనిష్మెంట్స్ ఎంత సివియర్గా ఉంటున్నాయి. ఒక 1 మంత్ కష్టపడి సంపాదించే శాలరీ అంతా కూడా పనిష్మెంట్గా కట్టాల్సిన సిచ్యుయేషన్స్ ఈ రోజున ఉన్నాయి. ఎక్కడ కూడా ఒకప్పుడు పోలీసులు పట్టుకుంటే ఫైన్ వేయడం కానీ ఇలా నడుస్తూ ఉండేది, ఈ రోజున అంతా కూడా మనకి ఫోన్స్లో ఇమీడియట్గా ఫొటోస్ తీయడం, మనం ఇంటికి వచ్చేసరికి మనం ఏ రూల్స్ అయితే బ్రేక్ చేశామో ఆ రూల్స్కి సంబంధించి ఫైన్కి సంబంధించిన రిపోర్ట్ కాపీస్ మనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ మనం కనుక రిపోర్ట్స్ ఫైన్లు పే చేయకపోతే అవి అలా పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా మన వెహికల్ పోలీసులు పట్టుకున్నప్పుడు లేదా సీజ్ చేసినప్పుడు మొత్తం పెండింగ్కి సంబంధించి ఉన్న అదంతా క్లియర్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్లు కూడా పడుతున్న సందర్భం. ఈ మధ్య రీసెంట్గా దీనికి సంబంధించి కోర్టుకి ఇన్వెస్టిగేషన్ చూద్దామని చెప్పి వెళ్ళటం జరిగిందండి. చూస్తే నాకే అయ్యో పాపం అనిపించింది కొన్ని సందర్భాల్లో, కొంత జాలిగా అనిపించినప్పటికీ కూడా మనం కంట్రోల్ చేయలేనప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే లేదా అవేర్నెస్ తీసుకొస్తే కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మనకి ఉన్న వ్యాస్ట్ జనాభా వల్ల ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరిని కంట్రోల్ చేసే విధంగా ఉండటం లేదు కాబట్టి పనిష్మెంట్స్ సివియర్గా ఉన్నాయి. ఒక్కసారి ఇటువంటి కేసులు డీల్ చేసే కోర్టుకు వెళ్ళి మీరు చూస్తే మీకే తెలుస్తుంది పనిష్మెంట్స్ ఎంత సివియర్గా ఉంటున్నాయని. మంత్లీ ల్యాక్స్లో ఫైన్లు కోర్టు రికవరీ చేస్తుంది అంటే ఎంతమంది రూల్స్ బ్రేక్ చేస్తున్నారనే దానికి ఆ రికవరీ అమౌంట్ ఏదైతే ఉందో అదే ఒక ఎగ్జాంపుల్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకున్నప్పుడు వెహికల్ సీజ్ చేస్తారు. సీజ్ చేసిన వెహికల్లో ఆ వ్యక్తి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారో ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి కోర్టులో నెక్స్ట్ రోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఒకప్పుడు కౌన్సిలింగ్స్ ఉండేవి, ఈ రోజున బేసిక్ అమౌంట్ 5000 ఫైన్. అతనికి ప్రాపర్ లైసెన్స్ ఉండి అతని యొక్క డ్రింకింగ్లో వచ్చిన కొటేషన్ని బేస్ చేసుకొని 5000 అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అవి ప్రైవేట్ వెహికల్స్ ఓన్ వెహికల్స్ అయితే, ఇన్ కేస్ అవి పబ్లిక్ వెహికల్స్ అంటే స్కూల్ వ్యాన్స్ కానీ క్యాబ్స్కి సంబంధించి కానీ ట్రాన్స్పోర్ట్లకి సంబంధించి కానీ వెహికల్స్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే అతనికి పనిష్మెంట్తో పాటు 10,000 అంటే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని బట్టి ఫైన్ అమౌంట్ అనేది ఎక్కువగా జడ్జి వేయడం జరుగుతుంది ఇక్కడ. సో కొన్ని సందర్భాల్లో డ్రైవర్తో పాటు ఓనర్ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫైన్ ఇస్తున్నారండి. అలాగే ఈ డ్రింకింగ్లో వచ్చిన పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే వాళ్ళు కోర్ట్ చేసినప్పుడు జైలు శిక్ష కూడా ఉంటుంది. అది 2 డేసా 1 డేనా 3 డేసా 1 వీకా అనేది కంపల్సరీ కోర్టు డిసైడ్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ రూల్స్ బ్రేక్ చేసిన సందర్భాల్లో వెహికల్ సీజ్ చేస్తే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. అది సీనియర్ సిటిజన్సా చిన్నోళ్ళా మిడిలా అనేది కోర్టు కొంచెం కూడా కన్సిడర్ చేయట్లా. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనదే. ఇంకా కొన్ని సందర్భాల్లో లైసెన్స్ లేని వాళ్ళు మేజర్లు అయినప్పటికీ కూడా వెహికల్ డ్రైవ్ చేస్తే 5000 ఫైన్ డే మొత్తం కూడా కోర్టులో బయట కోర్టు సరౌండింగ్స్లో కోర్టు క్లోజ్ అయ్యే వరకు అంటే 5 o'clock 6 o'clock వరకు కూడా ఎండింగ్లో నుంచోబెడుతున్నారండి. కనీసం కూర్చోవడానికి కూడా ఫెసిలిటీ లేదు. అంటే ఇటువంటి రూల్స్ ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళలో ఒక భయం అనేది వస్తుంది. వీళ్ళు బయటికి వెళ్ళి ఇంకొంతమందికి చెప్తారు అన్న ఉద్దేశంతో పనిష్మెంట్ అనేది ఈ కేసుల్లో కొంత సివియర్గానే ఉంటుంది. ప్లీజ్ దయచేసి తెలుసుకోండి. అట్లాగే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం సీనియర్ సిటిజన్స్ కానీ మైనర్లు వెహికల్స్ డ్రైవ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మైనర్లు తల్లిదండ్రులకి తెలుసో తెలియకో వెహికల్ తీసుకువెళ్తే 25,000 దాకా ఫైన్ వేస్తున్నారండి. ఆ పేరెంట్స్కి 1 డే జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో రెక్లెస్గా ఉన్నారు ప్రాపర్గా పిల్లల్ని పట్టించుకోలేదనిపిస్తే 3 డేస్ నుంచి 1 వీక్ కూడా వాళ్ళకి జైలు శిక్ష వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో దయచేసి మైనర్ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పోలీసులే మైనర్ల్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మైనర్లు ఎక్కడికైతే వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారో ఆటోమేటిక్గా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి. వెహికల్ ఓనరు, వెహికల్ పేరెంట్స్, వెహికల్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ. మైనర్స్ విషయానికి వచ్చేసరికి కూడా పనిష్మెంట్లో ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళని డే కోర్ట్ హాల్లో నుంచో పెట్టడం జరుగుతుంది. సో ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడకుండా ఉండాలంటే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వకుండా ఉండడం బెటర్ ఆప్షన్. ఇన్ కేస్ వీళ్ళే కనుక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ రూల్స్ బ్రేక్ చేస్తున్న సందర్భంలో కానీ రిపీటెడ్గా దొరికితే
వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నారు 3 ఇయర్స్ వరకు. అంటే లైసెన్స్ లేకుండా 3 ఇయర్స్ వరకు మనం ఎక్కడ డ్రైవ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఏదైతే వెహికల్స్ సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయో దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పర్సంటేజ్ ఎక్కువ వచ్చినా, వీళ్ళు రిపీటెడ్గా బ్రేక్స్ చేస్తున్నా, ఆ వెహికల్ని వెనక్కి తీసుకురావడం అనేది మనకు కొంత కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళకి ఎంతవరకు ఎన్నిసార్లు ఫైన్లు పడినాయి, ఎన్నిసార్లు వీళ్ళు వెహికల్స్ ఫైన్లు కట్టకుండా ఎస్కేప్ అవుతున్నారు అనే దాని మీద కోర్టు డిసైడ్ అయ్యి ఇంక 1 మంత్ 2 మంత్స్ అనే సందర్భాలు కూడా వెహికల్ రిలీజ్ అవ్వట్లేదు. సో వెహికల్స్ ఉన్న ఓనర్స్ అందరూ, పేరెంట్స్ అందరూ కూడా ప్రాపర్గా పనిష్మెంట్స్ పడకుండా, రిపీటెడ్ పనిష్మెంట్స్ పడకుండా కొంచెం రూల్స్ ఫాలో అయితే, సిగ్నల్స్ పడినప్పుడు కానీ లేదా అంబులెన్స్లు వస్తున్నప్పుడు ప్రాపర్గా వీటికి సంబంధించి దారి ఇవ్వడం కానీ, మనం కొన్ని స్టేట్లలో చూస్తే సిగ్నల్ దగ్గర రిపీటెడ్గా హారన్ కొట్టిన వాళ్ళకి అది ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా సిగ్నల్ 1 మినిట్ నుంచి 3 మినిట్స్కి అట్లా ఎక్స్టెండ్ అయిపోతుంది. సో వాళ్ళకి వాళ్ళే దీనికి సంబంధించి కంట్రోల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇంత స్ట్రిక్ట్ రూల్స్ రాకుండా ఉండాలి అంటే మనకున్న సింపుల్ రూల్స్ని ప్రాపర్గా ఫాలో అయ్యి ఇంకోసారి ఫైన్లు పడకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్స్లో దొరకకుండా అంటే తాకుండా ఉండడం బెటర్ ఆప్షను. ఇన్ కేస్ అట్లాంటి సిచ్యుయేషన్స్, పార్టీ సిచ్యుయేషన్స్ వస్తే డ్రైవింగ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 0 ఆల్కహాల్తో ఉండేలాగా చూసుకోవడం బెటర్ ఆప్షను. సో ఇటువంటి ఫైన్లు పడకుండా ఉండడం వల్ల రేపొద్దుట లైసెన్స్ క్యాన్సిల్ అవ్వదు, వెహికల్స్ డ్యామేజ్ అవ్వు. ఒక్కసారి వెహికల్ సీజ్ అయిన తర్వాత మన హ్యాండ్కి వచ్చేసరికి సగం నాశనం అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ ప్లేసులు సరిగ్గా లేకపోవడం వల్ల, అవుట్ ప్లేసెస్లోనే వెహికల్స్ ఉంచడం వల్ల మ్యాక్సిమం అవి స్పాయిల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్ ఆప్షన్.